హలో ఆల్, చిదగ్నిగుండ సంభూత. ఇది లలితాదేవి యొక్క నాలుగవ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చిదగ్నిగుండ సంభూతాయ నమః అని చెప్పాలి. చిత్త చైతన్యం అనేది అగ్నిగుండ, అగ్నిగుండము నుండి సంభూత చక్కగా ఆవిర్భావం చెందినది, పుట్టడం అనే అర్థం కాదు. చిత్త అంటే చైతన్యం, కదలడం, మెలకువ రావడం మొదలైనవన్నీ చైతన్య లక్షణాలే. ఇచ్ఛాశక్తిని సంకల్పశక్తి అనవచ్చును. ఇది హృదయానికి సంబంధించినది. జ్ఞానశక్తి బుద్ధికి, హెడ్ ఇంటిలెక్ట్ సంబంధించినది. క్రియాశక్తి కర్మేంద్రియాలకు, హ్యాండ్ కర్మేతి హస్తయో తైత్తరీయం సంబంధించినది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను 3 శీర్షాలతో కూడిన ఒక చిన్న సమిత్రి భుజంగా ఊహిస్తే దాన్ని చిదగ్నిగుండానికి ఒక ప్రమాణ కోష్టిక, యూనిట్ సెల్ అనవచ్చును. ఈ 3 శక్తుల సమన్వయంతో ఉత్పన్నమయ్యే శక్తిని చిచ్చక్తి అనవచ్చును. ఇది ఆ త్రిభుజం యొక్క గరిమనాభి బిందువు, సెంట్రాయిడ్ వద్ద చిద్బిందువుగా ఊహించాలి. పటము 1, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లైట్ ఆన్ అని ప్రారంభించే గ్రేట్ ఇన్వొకేషన్లో పాయింట్ ఆఫ్ లైట్ను ఈ చిద్బిందువుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక మనకి ట్రయాంగిల్ ఇచ్చారండి, డాట్స్ పెట్టారు 1, 2, 3, మధ్యలో డాట్ని 4 అని. పటము 1లో చిదగ్నిగుండము 1 ఇచ్ఛాశక్తి, 2 జ్ఞానశక్తి, 3 క్రియాశక్తి, 4 చిచ్చక్తి అని. అణువు నుండి ఆదిత్యుని దాకా, పిండాండం నుండి బ్రహ్మాండం దాకా వివిధ పరిమాణాల్లో జరిగే ఈ చిచ్చక్తి యొక్క ఆవిర్భావ త్రివిక్రమత్వాన్ని యోగ సాధనలో దర్శించాలి. సృష్టికి పూర్వం ఒక్కడుగా ఉన్న పరమాత్మ సృష్టికి బ్రహ్మణము, వికసించడం చెందబోయే ముందు ఉండే బ్రహ్మ తేజస్సు ఇదే. దీనినే శ్రీ విద్యలో అమ్మవారి ప్రకాశ స్వరూపం అంటారు. కాలం అనే నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో చోటు గోళం, స్పేస్ గ్లోబ్ వ్యక్తమవుతున్నప్పుడు, కట్టెలోంచి అగ్ని వ్యక్తమవుతున్నప్పుడు, మనకు ఒక విషయం తెలియడం కానీ స్ఫురించడం కానీ జరుగుతున్నప్పుడు, నిద్ర నుండి మెలకు వస్తున్నప్పుడు, జడస్థితి నుండి చైతన్య స్థితి కలుగుతున్నప్పుడు, బీజం విత్తనం నుండి వృక్షం ఆవిర్భావం చెందుతున్నప్పుడు, ఒక సంకల్పం కలుగుతున్నప్పుడు, సూర్యుడు ఉదిస్తున్నప్పుడు, చిదగ్నిగుండం యొక్క వివిధ పరిమాణాల్లో చిచ్చక్తి ఉత్పన్నమవుతున్నట్లు యోగ సాధనలో దర్శించాలి. మనలో మనం ఉన్నామని తెలిపే జ్ఞానం ఈ చిచ్చక్తియే. ఇది బల్బు వెలగడం లాంటిది. ఈ చిచ్చక్తిని ఇంధనం లేకుండా పుట్టే అగ్ని, ఫైర్ వితౌట్ ఫ్యూయల్ అంటారు. ఒక ఇనుప యొక్క అయస్కాంతం అయినప్పుడు ఆ ఇనుప ముక్క కొలతల్లో బరువు, రంగు, రుచి, వాసనలో తేడా రాదు. నిద్రపోతున్న మనిషి మెలకువ స్థితిలోనికి వచ్చినప్పుడు కూడా అంతే. మనిషి కొలతలు మొదలైన వాటిలో తేడా ఏమీ ఉండదు. మనకు ఒక విషయం తెలియకపోవడం, తెలిసిన తర్వాత కూడా అంతే. అయినా ఈ 2 స్థితులకు భేదం దేనివల్ల అయితే వస్తుందో దాన్ని చిచ్చక్తి అని అర్థం చేసుకోవాలి. అంటే ఈ చిచ్చక్తి ద్రవ్యాత్మకమైనది కాదన్నమాట. కానీ ఈ చిచ్చక్తిని ఒక రూపంగా దర్శిస్తే ఆ రూపం అమ్మవారు, పర్సానిఫికేషన్ ఆఫ్ కింగ్ కైండ్లింగ్ ఫోర్స్. పూర్వం బండుడనే రాక్షసుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలందరూ ఒక హోమం తలపెట్టారు. అందుకు గాను ఒక పెద్ద హోమగుండం ఏర్పాటు చేసి అందులో హోమ ద్రవ్యాలను సమర్పిస్తూ తమ శరీర శకలాలను కూడా సమర్పించి చివరకు తమను కూడా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ హోమగుండంలోంచి కోటి సూర్యప్రకాశమాన చంద్రశీతల గుణ సమన్వితమైన దివ్య తేజస్సుతో శ్రీదేవి ఆవిర్భవించి ఆ బండాసురుణ్ణి సంహరించింది. అందువలన అమ్మవారు చిదగ్నిగుండ సంభూత. ఈ బండాసురుడెవరో పూర్తి వివరాలు వచ్చే నామంలో చెప్పబడతాయి. యోగాభ్యాసంలో సాధకునిలోని అన్ని శక్తులను సమన్వయపరుస్తూ కులకుండమునందలి సుషుమ్నాగ్నిలో సంభూతమయ్యే కుండలిని శక్తిగా ఈ చిచ్చక్తిని దర్శించాలి. ఇలా బ్రహ్మాండ పిండాండాల్లో సంభూతమయ్యే అమ్మవారు ఉపనిషత్తుల్లో తామగ్నివర్ణం తప సాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణ్మహం ప్రపద్యే సుతరసి సరసే నమః అని ప్రతిపాదింపబడింది. తెలివి తక్కువ వాళ్ళు, మందబుద్ధి కలవాళ్ళు ఈ నామంతో అమ్మవారిని చిదగ్నిగుండ సంభూతాయే నమః అని జపిస్తే వాళ్ళు చైతన్యవంతులవుతారు. మొత్తం మీద చిదగ్నిగుండ సంభూత అనే అమ్మవారి ఈ నామానికి క్రింది అర్థాలను చెప్పుకోవచ్చును. చిత్ అనే అగ్నిగుండము నుండి ఆవిర్భావం చెందిన శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయ శక్తి, సృష్టి ప్రారంభానికి ముందుండే బ్రహ్మ తేజస్సు, అణువు నుండి ఆదిత్యుని దాకా, పిండాండం నుండి బ్రహ్మాండం దాకా చైతన్యవంతం చేసే శక్తి, మనలో మనం ఉన్నామని తెలిపే శక్తి, బండాసురుని వదకై ఉద్భవించిన శక్తి, యోగ సాధకునిలో కులకుండమునందు ఉత్పన్నమయ్యే శక్తి, ఉపనిషత్తులో దుర్గాదేవిగా ప్రతిపాదించిన
దింపబడిన శక్తి. ఎంత చక్కగా ఉందోనండి అమ్మవారి ఒక్క నామం, ఒక్కొక్క నామం అర్థం తెలుసుకుంటే. అందరూ చక్కగా వినండి, ఫోన్ అలా పక్కన పెట్టి వినండి, లేదా చదువుతూ వింటూ అలా వినండి. కానీ 5 నిమిషాలు రోజులో స్పెండ్ చేయండి అమ్మవారి నామాలు, 200 నామాలని దిగ్విజయంగా మనం పూర్తి చేద్దాం, అర్థం తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవుతుంది, అందరూ వింటారు. మన వంతు ప్రయత్నం అందరికీ చేరుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.